బాధ్యత గల సేవకుడు. ఒకానొక సమయంలో ఒక రాజుకు కోతితో స్నేహం ఏర్పడింది. కోతి ఎల్లప్పుడూ రాజుగారితో పాటే ఉండేది. ఓ మధ్యాహ్నం సమయంలో రాజుగారు తన మందిరంలో విశ్రాంతి తీసుకొనసాగారు. అప్పుడు తెరిచి ఉంచిన కిటికీ ద్వారా ఒక ఈగ ఎగురుతూ వచ్చింది. మొదట అది రాజుగారి మంచం పరుపులపై వాలుతూ ఎగురుతూ చివరగా రాజుగారి ముక్కుపై వాలింది. మరి పక్కనున్న కోతి ఇప్పుడు రాజుగారి అంగరక్షకుడి స్థానంలో ఉంది. మరి అందువల్ల అది రాజుగారి మంచం దగ్గరగా కూర్చొని ఉంది. అది ఈగను చూసి చేతితో ఈగను తరమడానికి ప్రయత్నించింది. ఈగ ఎగిరినట్టే ఎగిరి తిరిగి మళ్ళీ రాజుగారి ముక్కుపై వాలిపోయింది. అప్పుడు కోతి చేతిరుమాలు తీసుకొని ఈగను పారద్రోలడానికి ప్రయత్నించింది. ఈసారి కూడా ఈగ మోసం చేసి రాజుగారి ముక్కుపైనే కూర్చుండిపోయింది. ఈగ అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇదంతా చూసి కోతి కోపం వచ్చింది. ఈగ గుణపాఠం చెప్పాలనుకుంది. తన కత్తిని తీసుకొని ముక్కుపై వాలిన ఈగపై ఒక్క వేటు వేసింది. అంతే, ఈగ ఎగిరిపోయింది. కోతి కత్తి ఈగను ఏమీ చేయలేకపోయినా రాజుగారి ముక్కును మాత్రం చీల్చేసింది. రాజుగారు భయంతో అరుస్తూ నిద్ర నుండి మేల్కొన్నారు. అదేమీ పట్టని కోతి మాత్రం ఈగ తప్పించుకుపోయినందుకు బాధపడసాగింది. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఎవరు చేసే పనులు వారికే చెప్పాలని. బాధ్యత గల సేవకుడు. ఒకానొక సమయంలో ఒక రాజుకు కోతితో స్నేహం ఏర్పడింది. కోతి ఎల్లప్పుడూ రాజుగారితో పాటే ఉండేది. ఓ మధ్యాహ్నం సమయంలో రాజుగారు తన మందిరంలో విశ్రాంతి తీసుకొనసాగారు. అప్పుడు తెరిచి ఉంచిన కిటికీ ద్వారా ఒక ఈగ ఎగురుతూ వచ్చింది. మొదట అది రాజుగారి మంచం పరుపులపై వాలుతూ ఎగురుతూ చివరగా రాజుగారి ముక్కుపై వాలింది. మరి పక్కనున్న కోతి ఇప్పుడు రాజుగారి అంగరక్షకుడి స్థానంలో ఉంది. మరి అందువల్ల అది రాజుగారి మంచం దగ్గరగా కూర్చొని ఉంది. అది ఈగను చూసి చేతితో ఈగను తరమడానికి ప్రయత్నించింది. ఈగ ఎగిరినట్టే ఎగిరి తిరిగి మళ్ళీ రాజుగారి ముక్కుపై వాలిపోయింది. అప్పుడు కోతి చేతిరుమాలు తీసుకొని ఈగను పారద్రోలడానికి ప్రయత్నించింది. ఈసారి కూడా ఈగ మోసం చేసి రాజుగారి ముక్కుపైనే కూర్చుండిపోయింది. ఈగ అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇదంతా చూసి కోతి కోపం వచ్చింది. ఈగ గుణపాఠం చెప్పాలనుకుంది. తన కత్తిని తీసుకొని ముక్కుపై వాలిన ఈగపై ఒక్క వేటు వేసింది. అంతే, ఈగ ఎగిరిపోయింది. కోతి కత్తి ఈగను ఏమీ చేయలేకపోయినా రాజుగారి ముక్కును మాత్రం చీల్చేసింది. రాజుగారు భయంతో అరుస్తూ నిద్ర నుండి మేల్కొన్నారు. అదేమీ పట్టని కోతి మాత్రం ఈగ తప్పించుకుపోయినందుకు బాధపడసాగింది. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఎవరు చేసే పనులు వారికే చెప్పాలని. అనగనగా ఒక గ్రామం. దసరా ఉత్సవాల కొరకై పెద్ద విగ్రహాన్ని శిల్పాచార్యుడు తయారు చేశాడు. ఆ శిల్పాన్ని నగరంలోని వ్యాపారస్తులకు అమ్మదలిచాడు. కానీ అంత పెద్ద విగ్రహాన్ని తాను మోసుకుపోలేడు కనుక విగ్రహాన్ని నగరం వరకు మోయడానికి ఒక గాడిదను కిరాయి మాట్లాడుకున్నాడు. ఆ విగ్రహాన్ని గాడిద వీపుపై జాగ్రత్తగా కట్టి నగరం వైపుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ప్రజలు గాడిద వీపుపై గల అమ్మవారి విగ్రహాన్ని చూసి భక్తితో వంగి వంగి నమస్కరిస్తూ చేతులెత్తి మొక్కసాగారు. సుందర విగ్రహాన్ని కొందరు పొగిడితే కొందరు శిల్పి గొప్పతనాన్ని పొగడసాగారు. కానీ గాడిద ఇందుకు భిన్నంగా ఆలోచించసాగింది. నన్ను చూసి వంగి నమస్కరిస్తున్నారని, ప్రజలు తనని మాత్రమే ప్రశంసిస్తున్నారని గాడిద గర్వంతో ఉప్పొంగిపోయింది. తన ఆనందాన్ని ప్రకటిస్తూ గట్టిగట్టిగా రెంకలు వేయడం ప్రారంభించింది. శిల్పి గాడిదను సముదాయించే ప్రయత్నం చేశాడు. గాడిద శిల్పి మాటలను ఖాతరు చేయలేదు. ఇంకా పెద్దగా గాండ్రిస్తూ నిటారుగా నడవడం ప్రారంభించింది. గాడిద ఈ విధంగా ప్రవర్తించడం శిల్పిని ఎంతో ఆందోళనకు గురిచేసింది. దాంతో విగ్రహం విరిగిపోతుందని కర్ర తీసుకొని గాడిద కాళ్ళపై బాదడం ప్రారంభించాడు.
దెబ్బలు తిన్న గాడిద నొప్పితో ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చి సక్రమంగా నడవసాగింది. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, మూర్ఖులకు బెత్తం దెబ్బలే సరైన పాఠం. కృతజ్ఞత గల చీమ. ఒకరోజు అనుకోకుండా ఓ చిన్న చీమ సరస్సులో పడిపోయింది. పడుతూ లేస్తూ నీటిలో మునగసాగింది. పక్కనే చెట్టుపై గల ఒక పావురము చీమ అవస్థను గమనించి కొమ్మలోంచి ఒక ఆకును తీసి చీమకు సమీపంలో పడవేసింది. చీమ ఎంతో కష్టపడి ఆ ఆకు పైభాగానికి చేరుకుంది. అలా ఆ ఆకు కదులుతూ మెల్లగా సరస్సు ఒడ్డుకు చేరుకుంది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒడ్డుపైకి చేరిన చీమ తన ప్రాణాలు కాపాడిన పావురానికి మనస్సులో ధన్యవాదాలు తెలుపుకుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవిలో అటూ ఇటూ తిరగసాగింది చీమ. అలా తిరుగుతున్న చీమ దృష్టిలో ఒక వేటగాడు పడ్డాడు. ఆ వేటగాడు చెట్ల పొదల్లో నక్కి ఉన్నాడు. వాడి చేతిలోని తుపాకీ పావురానికి గురిపెట్టబడి ఉంది. అది గమనించిన చీమ వెంటనే ఆలోచించి పరుగు పరుగున వాడి కాలిని చేరుకొని గట్టిగా కొట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గుండు గురితెప్పిపోయింది. ఆ శబ్దానికి పావురం తుర్రుమని ఎగిరిపోయింది. తనను రక్షించిన పావురానికి చీమ తన ప్రాణాలు కాపాడి ఈ విధంగా కృతజ్ఞతను తెలుపుకుంది. ఈ కథలో నీతి సహాయాన్ని పొందడమే కాదు, ఇతరులకు సహాయపడాలి. కృతజ్ఞత గల చీమ. ఒకరోజు అనుకోకుండా ఓ చిన్న చీమ సరస్సులో పడిపోయింది. పడుతూ లేస్తూ నీటిలో మునగసాగింది. పక్కనే చెట్టుపై గల ఒక పావురము చీమ అవస్థను గమనించి కొమ్మలోంచి ఒక ఆకును తీసి చీమకు సమీపంలో పడవేసింది. చీమ ఎంతో కష్టపడి ఆ ఆకు పైభాగానికి చేరుకుంది. అలా ఆ ఆకు కదులుతూ మెల్లగా సరస్సు ఒడ్డుకు చేరుకుంది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒడ్డుపైకి చేరిన చీమ తన ప్రాణాలు కాపాడిన పావురానికి మనస్సులో ధన్యవాదాలు తెలుపుకుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవిలో అటూ ఇటూ తిరగసాగింది చీమ. అలా తిరుగుతున్న చీమ దృష్టిలో ఒక వేటగాడు పడ్డాడు. ఆ వేటగాడు చెట్ల పొదల్లో నక్కి ఉన్నాడు. వాడి చేతిలోని తుపాకీ పావురానికి గురిపెట్టబడి ఉంది. అది గమనించిన చీమ వెంటనే ఆలోచించి పరుగు పరుగున వాడి కాలిని చేరుకొని గట్టిగా కొట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గుండు గురితెప్పిపోయింది. ఆ శబ్దానికి పావురం తుర్రుమని ఎగిరిపోయింది. తనను రక్షించిన పావురానికి చీమ తన ప్రాణాలు కాపాడి ఈ విధంగా కృతజ్ఞతను తెలుపుకుంది. ఈ కథలో నీతి సహాయాన్ని పొందడమే కాదు, ఇతరులకు సహాయపడాలి. అప్పులేనివాడే అధిక బల సంపన్నుడు, విషయాసక్తి లేనివాడే జ్ఞాని.